ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్. కోనరాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మండల ముస్లింస్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్ పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. బక్రీద్ పండుగ రానున్న సందర్భంగా ముస్లింలకు పలు సూచనలు చేయడం జరిగిందని, సంతలో జంతువులు కొనుగోలు జరిగితే కొనుగోలు చేసినట్టుగా రసీద్ తీసుకోవాలన్నారు. వాటి రవాణా చేస్తే ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక పోలీసులకు తెలిపినట్టుగా అయితే వెంటనే స్పందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటుగా కోనరాపేట మండల ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, మండల ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం బాధపడ్డలతో సదరులతో చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు జరిగింది. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా వారికి పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా కౌసర్ అట్రాక్ట్ గురించి, తర్వాత ఎనిమల్ క్రూయల్ టాక్టిక్ గురించి నాకు చెప్పడం జరిగింది. వారికి అట్లాగే ఎటువంటి కొనుగోలు చేసిన సంతలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ప్రాపర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఇంటర్నెట్ జాగ్రత్తలో, అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఏం జరిగినా కూడా బ్యాలెండర్ కానివ్వండి, లేదా లోకల్ పోలీసు కానీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు రెస్పాన్స్ కావడం జరిగింది, చేయడం జరిగింది. మత పెద్దలందరూ కూడా మా సూచనలు విని వారు కూడా తమ తమ మసీదులలో ఈ కౌన్స్ రాటం గురించి కానివ్వండి, కాఫ్స్ రాటం గురించి కానివ్వండి, ఎటువంటి నిర్వహించాలని చెప్పేసి చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది.